ఈ వీడియోలో ఎస్ఎస్సీ ఎంటీఎస్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే విడుదల అవడం జరిగింది. వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి అంశాన్ని మనం మాట్లాడదాం. సో ఇది ఎస్ఎస్సీ ఎంటీఎస్ సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ అండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్స్. మీ యొక్క హాల్ టికెట్ అనేటువంటిది మీ ఎగ్జామ్ డేట్ కి 4 డేస్ ముందు వస్తుంది. ఓకేనా? ఫర్ సపోజ్ మీ ఎగ్జామినేషన్ అనేటువంటిది 5వ తారీఖు ఉంది అనుకోండి, మీరు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 5 తర్వాత మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేరు. కాబట్టి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీ మెయిల్ కి కానీ లేదంటే మీ వాట్సాప్ లో స్టోరేజ్ లో పెట్టుకోండి. ఒకవేళ మీరు జాబ్ సెలెక్ట్ అయితే మళ్ళీ మిమ్మల్ని హాల్ టికెట్ అడుగుతారు కాబట్టి. ఓకేనా? అండ్ అదేవిధంగా ఎగ్జామ్ అనేటువంటిది మీరు ఇక్కడ గమనించినట్లయితే 2వ తారీఖు కూడా మనకి ఎగ్జామినేషన్ ఉంది. కొంతమంది 2 కొంది సార్ ఎగ్జామ్ ఉందా లేదా అని చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. 2 కూడా మనకి ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఏ రోజు మనకి ఎగ్జామ్ ఉందనేటువంటిది క్లియర్ గా చెప్పారు. ఆ డేట్ కి 4 డేస్ ముందు మనము ఈ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్లిక్ హియర్ అనేటువంటి దానిపైన క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ 3 రకాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో, ఎస్ఎస్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో, ఆ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ రూల్ నెంబర్ ఉంటుంది అనమాట, రూల్ నెంబర్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ యొక్క పేరు ఉంటుంది కదా, 10th క్లాస్ మెమోలో ఎలా ఉందో ఆ పేరు ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి డౌన్లోడ్ చేసి అడ్మిషన్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క హాల్ టికెట్ అనేటువంటి డౌన్లోడ్ అవడం జరుగుతుంది. దాంట్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవన్నీ క్లియర్గా చదవండి. అండ్ ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీరు ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్ళాలని కూడా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. మిగతా అంశాలన్నీ ఒకసారి దాంట్లో క్లియర్గా చూడండి, దెన్ యూ కెన్ గో. ఓకేనా? సో ఇది వీడియోలో తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి, ఎవరైతే ఎస్ఎస్సీ ఎంటీఎస్కి అప్లై చేశారో. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ.